హాయ్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ ప్రాపర్టీస్. ప్రజెంట్ మనకి 101 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన డూప్లెక్స్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. ఇది మనకు సంగారెడ్డి మల్కాపూర్లో ఉంటుంది. చూడండి, ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకు హౌస్. ఎంత ఎంట్రన్స్ అయితే చాలా బాగా ఇచ్చారు, గ్రాండ్ ఎంట్రన్స్ ఉంటుంది. హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మనకు వాష్ ఏరియా, బోర్ పాయింట్ ఇచ్చారు, సెట్ బ్యాక్ కూడా ఉంటుంది. ఇక్కడ అన్ని సరౌండింగ్స్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన హౌజెస్ ఉన్నాయి. చాలా బాగుందండి, చాలా తక్కువ స్క్వేర్ యార్డ్స్లో ప్లాన్ అయితే చాలా బాగా చేశారు. ఇక్కడ పార్కింగ్ ఏరియా, అలాగే ఇక్కడ మనకు ఒక వాష్రూమ్ ఇచ్చారు, కామన్ వాష్రూమ్. ఇలా ఉంటుంది, టైల్స్ గ్రానైట్ చాలా బాగా యూజ్ చేశారు. మనకి డిజైన్ కూడా టైల్స్ చాలా మంచి డిజైన్ యూజ్ చేశారు. వెంటిలేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఇక్కడ 2 హౌజెస్ ఉన్నాయి, డూప్లెక్స్. ఇదైతే రెడీ టు మూవ్గా ఉంది, టోటల్గా కంప్లీట్ అయిపోయింది హౌస్ మొత్తం. లోపలికి వెళ్ళి కూడా చూద్దాము హౌస్ ప్లాన్ ఎలా ఉందో. ఇది గ్రాండ్ ఎంట్రన్స్, మొత్తం టేక్ వుడ్వే యూజ్ చేశారు, డోర్స్ విండోస్. లోపల మాత్రం పివిసి విండోస్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ లివింగ్ ఏరియా, టోటల్గా హౌస్ మొత్తం పాల్సిలింగ్ చేశారండి. ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు, చాలా సింపుల్గా చాలా బాగుంది. ఇక్కడ మనకు స్టెప్స్ ఉన్నాయి. ఓన్లీ మనకి కింద ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో లివింగ్ రూమ్ అండ్ కిచెన్ ఇచ్చారనమాట. ఇంకా మొత్తం వుడ్ వర్క్ అవన్నీ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇది కిచెన్, కిచెన్లో కూడా స్పేసియస్ చాలా బాగుంది, సెల్ఫ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు, సజ్జలు కూడా ఉన్నాయి. వుడ్ వర్క్ చేయించుకుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ పూజా గది కూడా ఛాన్స్ ఉంది వుడ్ తోటి. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చారు, బోర్ ఉంటుంది. ఇక్కడ చూడండి సరౌండింగ్స్ కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. ఇవన్నీ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన హౌజెస్ అన్నమాట, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇలా ఉంటుంది మనకు బ్యాక్ సైడ్ విండోస్, యూపీవీసీ విండోస్ యూజ్ చేశారు. హౌస్ చుట్టూ ఇక్కడ సెట్ బ్యాక్ ఇలా ఉంటుంది అన్నమాట. హౌస్ చుట్టూ తిరగడానికి కూడా ఛాన్స్ ఉంది. సైట్ విజిట్ ప్లాన్ చేయండి, చాలా దగ్గరలో, ముంబై హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇంత మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. ఇంకేం డీటెయిల్స్ కావాలని ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రైస్, దీని ప్రైస్ వచ్చేసి 65 లాక్స్ చెప్తున్నారు, ప్రైస్ కూడా నెగోషియబుల్ అవుతుంది. ఇదన్నమాట మనకి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో, అలాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ చూడండి స్టెప్, ఇక్కడ కూడా మనకు స్టెప్స్ పైన కూడా వెంటిలేషన్ చాలా బాగుంటుంది. చూద్దాము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందో. ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. ఇక్కడ స్టెప్స్ కూడా గ్రానైట్ స్ట్రీలర్స్ యూజ్ చేశారు. ఇక్కడ లివింగ్ ఏరియా ఉంటుంది ఫస్ట్ మనకి. ఇక్కడ రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఈ లివింగ్ ఏరియాలో మనకు కామన్ వాష్రూమ్ ఉంటుంది. వాష్రూమ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. ఇలా ఉంటుంది ఫస్ట్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది, దీంట్లో పాల్సిలింగ్ కూడా చాలా సింపుల్గా ఉందండి. దీంట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. మన మాస్టర్ ఉంటుంది,
ఉంటుంది, దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్. బయటికి చూద్దాం కానీ, ఇక్కడ బాల్కనీ ఉంటుంది, మనకు వాష్ ఏరియా కూడా ఉంటుంది. ఇక్కడ వ్యూ సరౌండింగ్ అవుతాయి. ఇక్కడ ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అన్నమాట. మన ముందు ఉండే 35 ఉండదు. మనకన్నా ఇంకొక డూప్లెక్స్ హౌస్ కూడా ఉంటుంది. ఇక్కడ 2 కనెక్షన్ మన ఫ్లోర్లో కూడా సెట్ బ్యాక్ చాలా ఉంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఏమి ఉండదండి, ఓన్లీ మనకి ఫస్ట్ ఫ్లోర్లో కామన్ వాష్రూమ్ ఉంటుంది. మొత్తం హౌస్ మొత్తం టైల్స్ యూజ్ చేశారు, యూపీవీసీ విండోస్ కూడా యూజ్ చేశారు, దానికి మెష్ కూడా ఉంటుంది. ఇలా ఉంటుంది మనకి టోటల్గా హౌస్ అయితే. 2 BHK పోర్షన్, డూప్లెక్స్ హౌస్. ఇంత మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి, చాలా బాగుంది హౌస్ అయితే. ఒకసారి మనం ఇలా ఉంటుంది అన్నమాట పైన కూడా. టోటల్గా హౌస్ మొత్తం కవర్ అయిపోయిందని మీరు కూడా సైట్ విజిట్ ప్లాన్ చేయండి, ఇంత మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. మన గేట్ ఇలా ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఏం డీటెయిల్స్ కావాలని ఈ నెంబర్కి కాల్ చేయండి. బిల్డింగ్ మొత్తం ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.